రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల సెస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కరెంటులు బిల్లులు రీడింగ్ తీయకుండా గత నెలలో ఏదైతే బిల్లు వచ్చిందో అదే బిల్లు కట్టమని ప్రభుత్వం నుంచి మా పేపర్లో ప్రకటన చేశారు. అందరూ కూడా అదే బిల్లు వస్తుందని చెప్పి కరోనా ఉందనేటువంటి ఉద్దేశంతో రీడింగ్ తీసుకున్నారని అందరు ఇళ్లలోనే ఉన్నారు. కానీ మొన్న లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మన సెస్కు సంబంధించినటువంటి అధికారులు రీడింగ్ తీస్తే ఒక్కొక్కల బిల్లు దాదాపు 5000 10000 8000 9000 15000 దాకా ఇలా తడిసి ముప్పొందమైనట్టుగా బిల్లులు వచ్చినాయి. ఇలా కరోనా టైంలో మీరు బిల్లు కట్టద్దు, మారిటోరియం కూడా విధిస్తాం, బ్యాంకు లోన్లు కూడా కట్టకమని ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి. దాని ప్రకారం అందరూ ప్రజలు నడుచుకుంటే ఈరోజు కరెంటు కరోనా ఏమో కానీ కరెంటు బిల్లు చూస్తే గుండాగి చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 3 నెలల పాటు 100 యూనిట్ల వరకు ఛార్జ్ తీసుకొని మిగతా బిల్లులన్నీ మాఫీ చేయాలని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు 1500 ఖాతాలో చేసామని చెప్పంగానే అందరు సంతోషపడ్డారు. కానీ ఇవాళ ఏమైందంటే ఈటాకి ఇచ్చి టాటా పుంజిన విధంగా ఈ సెస్ అధికారులు కానీ కరెంట్ అధికారులు కానీ చెప్తూ ఉన్నారు. ఒక పక్క మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి బిల్లులు కట్టకపోతే కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చినందుకు ఏడవన్నా కరెంటు బిల్లు వచ్చినందుకు ఏడవన్నా ఇలా అయోమయ పరిస్థితులలో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ ఎక్కువ వచ్చినటువంటి కరెంటు బిల్లులను 100 యూనిట్ల వరకు మాత్రమే వినియోగదారుల నుంచి ఛార్జ్ వసూలు చేసి మిగతా ఎక్కువైన ఏమవుతున్నాయో వాటిని కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కరోనా టైంలో కరెంటు బిల్లులు మరి పాత బిల్లులు చెల్లించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంలో వినియోగదారులు కూడా ఆ యొక్క పాత బిల్లును పేమెంట్ చేయడం జరిగింది. మరి ఆ పాత బిల్లు పేమెంట్లో అందరూ ఏమనుకున్నారంటే మరి కరోనా సమయంలో ఏ పని లేదు, బయటకు వెళ్ళాలి, ఇంటికానే ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి అందరూ కూడా తూదా తప్పకుండా పాటించడమే కాకుండా ఏ పని చేయకుండా కలువు గంజో కూర్చుని ఇంట్లోనే పాపం వాళ్ళు ఆ కాలం ఎలా చేయడం జరిగింది. మరి ఇప్పుడు జూన్లో ప్రభుత్వాలు మరి కరెంటు బిల్లు పరిస్థితులలో చూస్తే ఒక్కొక్కరికి 5000 నుంచి ఫోన్లు పెట్టే 10000 2000 3000 4000 ఇట్లా అధిక 15000 బిల్లు దాకా రావడం జరిగింది. మరి ఈ 15000 అధిక కరెంటు బిల్లులు కట్టడమా, లేకపోతే లాక్డౌన్లో ఆర్థిక సంక్షోభం వల్ల కుటుంబము దీనస్థితిలో ఉండి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కరెంటు బిల్లు ఎట్లా కడతారో చెప్పి ప్రభుత్వమే దీని మీద మరి పరిష్కారం చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే యూనిట్కు 2 రూపాయలు 3 రూపాయలు ఉన్నటువంటి యూనిట్లో ఇవాళ ఒకసారి నెల నెలకు ఆ యూనిట్ తీస్తే ఆ వినియోగదారునికి చాలా తక్కువ డబ్బులు పడే అవకాశం ఉంది. కానీ ఇవాళ ఆ రీడింగ్ కరోనా నిపంతో ఆ రీడింగ్ తీయకుండా పాత బిల్లులే కట్టమని తర్వాత ఇప్పుడు జూన్లో ఆ రీడింగ్ అంతా తీసి కేవలం ఇప్పుడు 300 200 చెప్పి అధిక వసూలు చేసి ఇవాళ వినియోగదారుని మీద నడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సందర్భంలో అసలు చేయడానికి పని లేదు, అక్కడ ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితులలో ఆర్థిక సంక్షేమంలో ఉన్నటువంటి వ్యక్తి మరి అద్దె ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అద్దెనే కట్టద్దు, అద్దె అడిగితే 104కు 100కు డయల్ చేయమన్న ముఖ్యమంత్రి మరి